Boleh saja. Boleh ada. Kawan Gongga, Sukar Kemanki, Pukar Kemanki Krishna, Mana Jilla, Kau Kusamini Kanti, Kereta, Raja Kabuaru, Kari Tiyo Kurga, Sunan Naipuru, Kata Gongga, Market Kereta, Ramu Garu, Kari, Manama, Lekos Kemandan, Kari Satu Kusamu, Kacchan Rau Garu, Kari Gongga, Nara Kemandan, Kari Satu Kusamu, Kota Riti Baru, Kari, Mana Lekos Kemandala, Kanti Kisim, Dimrao Garu, Kari Gongga, Kereta Ramu Garu, Dojana Garu, Kari Nuhu, Nirmal Jilla, Kacana Karadarsi, Krishna Garu, Narin Reddy Garu, Kari Jorpo Sarpan Dwarta, Sarpan Daishwari Garu, Kari Gongga Karikaman Krishna, Kari Radio Garu, Kari Gopur Abhishas, Kari Grama Kaitu Saman Sam Sapuru Nadesh Garu, Grama Ubalu, Yuvakulu, Kaitu Sogarlu, Patrika Vilekarlu, మరి ప్రతి ఒక్కరు కూడా సమావేశం కలిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి కార్యక్రమ ఉద్దేశం గురించి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన భారతదేశంలో మరి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకరు ఉంది, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ దానికి చాలా కండిషన్స్. ఆ టోటు ఏదైతే మనం కట్టమో ఆ సంవత్సరంలో కూడా మనం కట్టవలసి ఉంటుంది. టోటు ఎక్కువ కలిగితే ఏదో 10-15 రోజులు ఛాన్స్ ఇస్తారు. అది జరిగిపోతే మన కొత్త గొప్పలు చూస్తుంది. కొత్త రూపాయలు ఎప్పుడు నిర్ణయంలో మనం దాంట్లో సదవసారంలో వాపసు వస్తుంది. మరి ఇటువంటి ఇన్సూరెన్స్ చాలా ఉంది, కొద్ది బాగా పక్కన ఉంది. మరి మన ముందు హనుమాన్ మహారాజ్ కి జయ. గణేష్ మహారాజ్ అదే విధంగా కార్గం దేవిదాస్ గారు నేటి ప్రోగ్రామ్ లో మన కుంటానల్ని అంటే మా గ్రామ పేదల్ని కలవడం, మరి మాటి మాటికి దొంగతనాలు బాగా పెరిగిపోతుంది. ఏదైనా మనం ఒక మంచి జిల్లాలో మంచి ప్రోగ్రాం చేద్దామని చెప్పడం, మరి అంతట్లోనే మేము గ్రామస్తులందరం కలిసి విచారం చేసి సరే పర్వాలేదు సార్ ఎంత ఖర్చు అయినా కానీ పెడదాం. ఇటువంటి ప్రోగ్రామ్స్ అంటే పబ్లిక్ అవేర్నెస్ ఇది అంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఎందుకంటే మన గ్రామమే కాకుండా మనల్ని చూసి ఇతర గ్రామాలు కూడా నేర్చుకోవాలి. మా ఎస్ఐ గారు నమ్ముకొని మిమ్మల్ని అడగడం, మీరు మాకు సహాయం చేయడము చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాను. ఆ ఎస్పీ గారి తరఫున నేను మరీ మరీ గ్రామస్తులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మీ గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి మాకు చాలా సుపరిచితమే. ఆల్మోస్ట్ మా పోలీస్ ఫ్యామిలీ మీ మీ విలేజ్ లో ఉన్నట్టు మేము భావిస్తుంటాం. మా వెంకటరావు సార్ ద్వారా కానీ ఇంకెవరైనా ద్వారా కానీ చాలా చక్కటి విలేజ్. ఇదే సంఘటనతో మీరు పోవాలి. మీకు 100% మా శాఖ తరఫున కంపల్సరీ మేము సహాయ సహకారం అందిస్తాను, మేము చేస్తున్నాము. ఈ సీసీ కెమెరాలతో ఆల్మోస్ట్ మీకు ఒక 100 మంది కానిస్టేబుల్ మీ ఊళ్ళో పెట్టినట్టే అనుకోండి. మీరు ఒక కానిస్టేబుల్ ఒక 100 మంది కానిస్టేబుల్ కూడా అంతా మీరు గుర్తుంచుకుంటారో లేదా కానీ ఈ సీసీ కెమెరాలు మాత్రం ఎవరు వస్తారు ఎవరు పోతారు అని చెప్పి 15 రోజుల పాటు గుర్తుంచుకుంటుంది. 15 రోజుల పాటు వెనక ఏం జరిగింది అనేది ఒకసారి తీస్తే మీకు అర్థమైపోతుంది. మా అవసరం కూడా లేదు, మీకు మీరే ఏం జరుగుతుంది ఎవరు వస్తారు ఊళ్ళకి ఎవరు పోతారు అని చెప్పి ఖాళీ టైంలో వచ్చి చూసుకుంటే మీకు ప్యాటర్న్ మొత్తం అర్థమైపోతుంది. 3 ఇయర్స్ వరకు దీన్ని మెయింటైన్ చేసే బాధ్యత మారే ఏ ఇంత పోయినా కానీ అది మేమే చూసుకుంటాం. సో మా ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు ఈ విధంగా మీరు మాకు సహాయ సహకారాలు అందించినందుకు డివిజన్లో కుర్బీర్ మండలంలో పాడాలని సర్చ్ చేయడం జరిగింది. ఈ పాడాలని సర్చ్లో డిఎస్పీ బైన్సా, ఇన్స్పెక్టర్ బైన్సా టౌన్ రూరల్ తర్వాత సిబ్బంది సబ్ ఇన్స్పెక్టర్స్ సిబ్బంది ఉమ్మన్ సిసిస్ అందరూ యూఆర్టీ దాదాపు 100 మందితో కుర్బీర్లో పాడాలని సర్చ్ చేయడం జరిగింది. దీంట్లో డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ దగ్గర దగ్గర 80 వెహికల్స్, 2 వీలర్స్, తర్వాత 5 జీపు ఆటోలు సీజ్ చేయడం జరిగింది. అలాగే 7 వేల వర్త్ దుకాన్ కూడా కిరాణా షాప్స్లో అమ్ముతున్నప్పుడు బ్యాండ్ దుకాన్ వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని సరైన పత్రాలు ఉన్న వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్స్ను మనం సరైన పత్రాలు లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా, ఆర్సీ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెంబర్ ప్లేట్ లేని, తర్వాత బయట చాలా వెహికల్స్ పోయిన కేసులలో కూడా ప్రాంతాలలో ఈ మార్గముల ప్రాంతాలలో తక్కువ ధర కొనడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఏమైనా ఉన్నా కూడా సీజ్ చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఈ కోఆర్డినేట్ సర్చ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్లో ఒక విధమైన పోలీస్ ప్రజెన్స్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి పోలీసులు మీకోసం పోలీసులు అని చెప్పేసి ఇక్కడ ఈ ప్రజల్లో ఉండి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నా, అసాంఘిక చర్యలు చేస్తున్నా కూడా, ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ కొత్తగా ఏమైనా నేరాలకు పాల్పడుతున్నా కూడా అటువంటి వారి మీద కూడా నిఘా వేయడానికి ఈ కోఆర్డినేట్ సర్చ్ ఉపయోగపడుతుంది. అటువంటి వారిని సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నా కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన బైసా సిబ్బంది అందరినీ అభినందిస్తున్నాను. అలాగే కోఆపరేట్ చేసినందుకు కుబీర్ గ్రామస్తులను కూడా, కుల ప్రముఖులను కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.
భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్రలో శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదాన దివస్ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మా భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశం నిలదొక్కుకున్నట్టు కారణం వారు. ఆ రోజుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆంగ్లేయులతో కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళతో కానీ స్వాతంత్ర సమరంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి ఎందరి నాయకులలో అలాంటి నాయకులలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మనము గుర్తు తెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకోసం అంటే ఒకరోజు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది, అలాంటి కేబినెట్ మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ అంటాడు, ఈరోజు మానస సరోవరం చెప్పేసి మన హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలము. ఆ మానస సరోవరం వెళ్ళాలంటే ఈరోజు మనం ఇప్పుడు ఈ చైనా నుంచి వెళ్తున్నాము. ఇంకా అది కాకుండా ఇంకా చాలా భూభాగము ఆ రోజుల్లో మన నెహ్రూ గారు ఈ ఇలాంటి ప్రాంతం మనకు ఎందుకు, ఈ ప్రాంతం కోసం మనం ఎందుకు యుద్ధం చేయాలి, ఈ ప్రాంతం కోసం మన సైనికులు ఎందుకోసం మనం సైనికులు ప్రాణాలు అనిపించాలి చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ మన శ్యామప్రసాద్ ముఖర్జీ ఉన్నటువంటి ఒక సమావేశంలో అడగడం జరుగుతుంది. అలాంటి కేబినెట్ సమావేశంలో మహిసా పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన దివస్ యొక్క పార్టీని స్థాపించినప్పటి నుండి మన కాశ్మీర్ కొరకు ఎన్నో పోరాటాలు చేసి బలిదానం ఇచ్చిన మహావ్యక్తి. ఆ బలిదానము ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ అంటే ఏదో ఒక శక్తిలా ఎరుగుతున్నది. దీనికి మన నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతున్న సమయంలో ఈ బలిదానం వేస్ట్ పోకుండా మనం అందరం కలిసి బీజేపీని గెలిపించి 2019లో ఘనంగా మెజార్టీ తెచ్చి తర్వాత ఇంకో 5 సంవత్సరాలు మోదీ గారిని గెలిపించాలని కోరుతూ ఇంతే.